కల్వకుర్తి కస్తూర్బా బాలికల విద్యాలయంలో టీచర్లు, వార్డెన్ అత్యుత్సాహం కనబరుస్తున్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైనా ఇంటికి పంపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అనుమతిచ్చినా సెలవు దినాలకు ఫైన్లు తీసుకుంటున్నారు. దీంతో టీచర్లు వ్యవహరిస్తున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతున్నారు. మేడం ఫోన్ చేసింది, నీ పాప కళ్ళు మంటలేసిందంట, నువ్వు వచ్చి చూపించుకోవాలి. ఇప్పుడు కళ్ళు మంటలేస్తే ఏం చేసావు, నువ్వు ఆశ తోలిపోవాలి. అంటే పైసలు తీసుకుని ఏం చేసేయాలనుకుంటారు? 100 రూపాయలు పేదోళ్ళు డబ్బులు లేకనే ఇక్కడ జాయిన్ చేశారు మేడం. మీరు 100 రూపాయలు ఏంది అడిగే, మీరు అన్నా అన్నారంటారా కదా, పైసలు అడిగిన అంటే చెప్తారు కదా. ఎంతమంది అంటే అది ఏడాది తెలుసు మేడం. మా పాప గారు గీతశ్రీ, మా పాప ఎప్పుడో సరే పేరెంట్స్ని అలౌడ్ చేయరు. ఇంకోటి మదర్ అనేది కూతుర్ని చూసుకోవాలి, రానియ్యరు, అడగనియ్యరు. ఏమైనా చెప్తే మీకు ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెడుతున్నావా, మీ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పెడుతురా, మేము మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టాలా మీకు, పొరుగులు వస్తున్నాయి వస్తున్నాయి అంటే వస్తాయి అబ్బా, మా ఇంట్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చిపెట్టాలా మీకు అని మాట్లాడుతున్నారు ఇక్కడ మేడాలు. ఏం పీటీ మేడం అంట, ఆమె ఇందాక అడిగితే అంటుంది నేను ఏమైనా మా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టాలా మీకు, వచ్చింది పాత బియ్యం వచ్చినాయి తింటే తినండి ఊకటి ఊకోండి అని మాట్లాడుతుంది. ఎన్నిసార్లు అడిగినా ఏమన్నా అంటే పిల్లలను బెదిరిస్తున్నారు, టీచర్స్ అందరు బెదిరిస్తున్నారంట. ఇంకోటి ఒక తల్లి ఒక పాపను ఇప్పుడు ఆడపుత్రుకి ఏం ప్రాబ్లం ఉందో తల్లి లోపలికి చూసుకోవాలి, లోపలికి పోనీయరు హాస్టల్, అసలు లోపలికి అసలు బయటికి కూడా సరిగ్గా మాట్లాడనియరు. ప్రతిదానికి పిల్లలను పెట్టి గ్రూప్ పెట్టి చెక్ చేపిస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతురిను, పేరెంట్స్ ఏం చెప్తురిను అని చెప్తారండి. పిల్లలు ఇప్పుడు చదువు ప్రాబ్లం, చదువు రాకపోతే పాపకు చదువుతలే అని కంప్లైంట్ ఇవ్వండి. ఫుడ్ విషయంలో దాని విషయం మేము ఫుడ్ కోసం అయితే పంపిస్తలేము కదా, హాస్టల్కి చదువు కోసం పంపిస్తున్నాం. నన్ను 3 గంటలు బయట నిలబెట్టింది, మళ్ళీ మా పేరెంట్స్ పోయిన తర్వాత కూడా 3 గంటలు నిలబెట్టింది. చెప్పిన మా డాడీ ఏమొద్దని అన్నాడు, మేడం వాళ్ళని అడిగంటే ఏమొద్దుకో 2 రోజులు చూసా మళ్ళీ అట్లనే రిపీట్ అయితే మళ్ళీ అడుగుతా అని చెప్పిండు. అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తే ఆడికి తీసి తినమని చెప్తురు. పీటీ మేడం శారద మేడం. శారదా మేడం ఇట్లా అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటే తీసేసి ఆడికి తీసి పురుగు తీసి కింద పెట్టి తినని చెప్తుంది. మా క్లాస్ మేడం ఆ రోజు మా డాడీ ఫైన్ అడిగితే గట్టిగా అడిగింది మా డాడీ, ఎందుకు ఫైన్ ఎందుకు అని అడిగితే మేడం 100 రూపీస్ అడుగుతుంది మేడం. ఎవరు అది తీసుకునేది 100 రూపీస్? మా క్లాస్ మేడం పుష్పలత మేడం. పుష్పలత మేడం ఏం చెప్తుంది ఆమె, ఏ క్లాస్ చెప్తుంది? బయో సైన్స్ చెప్తుంది మా 8th క్లాస్కి. ఇది ప్రిన్సిపాల్కి చెప్పిరా ఇట్లా డబ్బులు వసూలు చేస్తుందని? ప్రిన్సిపాల్కి చెప్పలేదు. మీ ప్రిన్సిపాల్ మేడంకి తెలుసా ఇట్లా డబ్బులు వసూలు చేసే మేడం? తెలుసే. అయినా ఆమె పట్టించుకోదా. ప్రిన్సిపాల్ మేడం పేరు ఏం పేరు? ప్రిన్సిపాల్ పేరు రమాదేవి మేడం.